చికెన్ క్యారెట్ సూప్. వావ్, చికెన్ క్యారెట్ సూప్ మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. అండ్ ఓకే, టిక్కీ స్వీట్ టిక్కీస్ డిఫరెంట్ ఆప్షన్ అండ్ సూప్ డిఫరెంట్ ఆప్షన్, సో పర్ఫెక్ట్, నో కాంపిటీషన్ అనమాట. బట్ క్యారెట్ అండ్ చికెన్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నావు సూప్ కోసం చూడాలి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ టైం ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చికెన్ క్యారెట్ అండ్ చికెన్ చిన్న చిన్నగా పీసెస్ తీసుకొచ్చేసాను, ఇంకా చంక్స్ తగులుతూ ఉండాలి. అండ్ బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మిక్సీ పట్టాలి పేస్ట్. ఓకే ఒక స్పూన్ ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, ఓకే, మిరియాలు, ధనియాలు, అలాగే జీలకర్ర కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా. దీన్ని మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా పేస్ట్ మనం చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకేట్? నెక్స్ట్ మనం కుక్కర్లో వాటర్ వేసుకొని చికెన్ బాయిల్ చేయాలి. ఓకే, ఇందులోనే చికెన్, అండ్ అలాగే ముందు చేసుకున్న పేస్ట్ కూడా. అండ్ వెజీస్ కూడా యాడ్ చేసుకుందాం, క్యారెట్ అండ్ అలాగే ఆలు. ఓకే, క్యారెట్, అలాగే ఆలు, ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. అంతేనా మరి? యా అంతే, ఇంకా మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే పర్ఫెక్ట్, ఇదైతే అలా కుక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం పోప్ పెట్టుకోవాలి స్పైసెస్. ఓకే, కొంచెం నెయ్యి, కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంది ప్రాసెస్ యాక్చువల్లీ. కొంచెం సూప్ అనగానే మనం అన్నీ ఒక దాంట్లో మిక్స్ చేసేసి బాయిల్ చేస్తూ ఉంటాము, ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అవును. అండ్ మనం పోప్ కూడా కొంచెం ఏమంటారు, పోప్ యూజువల్లీ యూస్ చెయ్యము. సో ఎందుకు ఇట్లా? టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసమా? ఎస్, అవును. సో నార్మల్ ఏంటంటే నాన్ వెజ్ అనగానే అందరూ బిర్యానీస్ కానీ ఫ్రైస్ కానీ అలా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా బాయిల్ చేసి అండ్ దాంట్లోనే మనం పేస్ట్ ఒకటి చేసాం కదా, దానివల్లే మనకు టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది అనమాట. సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనం హోల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాము. సో అందులో యాడ్ చేయడం కన్నా కొంచెం నేతిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి ఇందులో పోప్ వేసి మళ్ళీ అందులో యాడ్ చేసేస్తాము బాయిల్ అయ్యేటట్టు. సో నెయ్యి కరిగిపోయింది. నెక్స్ట్ ముందుగా బిర్యానీ ఆకు, ఇలాచి, స్టార్ అనీస్ కూడా, దాల్చిన చెక్క అండ్ లవంగ, అండ్ ఇందులో కూడా కొంచెం పెప్పర్ యాడ్ చేద్దాము. కొంచెం పెప్పర్, కొంచెం జీలకర్ర. ఎనీవే మనం మిక్సీ పట్టాము బట్ స్టిల్ కొంచెం, అండ్ అలాగే కొంచెం ధనియా కూడా.
ఓకే సో పర్ఫెక్ట్గా ఇదైతే రోస్ట్ అయిపోయాయి, మనం ఆఫ్ చేసేద్దాం. సో ఇదైతే మనకు చక్కగా బాయిల్ అవ్వాలి. అవును, ప్రెషర్ కుక్కర్లో పెట్టాం కాబట్టి కొంచెం ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింటుంది, ఒకసారి చూద్దాం మరి. యా చూసేద్దాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ పోపు అందులో మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఓకే. తర్వాత నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అండ్ ఇందులోనే కార్న్ ఫ్లవర్ కూడా, సో కొన్ని వాటర్. సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, థిక్ కన్సిస్టెన్సీ కోసం. నెక్స్ట్ కొత్తిమీర, అండ్ అలాగే పుదీనా కూడా. వావ్, మంచి అరోమా అయితే వస్తుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకున్నాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, చికెన్ క్యారెట్ సూప్ రెడీ. చికెన్ క్యారెట్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చికెన్ క్యారెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, మిరియాలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, చికెన్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, యాలకులు 2, స్టార్ అనీస్ పువ్వు 2, దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. చికెన్ క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి చికెన్, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరో ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, యాలకులు, స్టార్ అనీస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ పోపుని ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో వేసి మిశ్రమాన్ని బాగా కలిపి ఉప్పు, కార్న్ ఫ్లోర్ లో నీళ్లు పోసి కుక్కర్లో వేసి బాగా కలిపి కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ క్యారెట్ సూప్ రెడీ.